ఇటీవలి పార్లమెంటు సమావేశాల్లో ఏ ఒక్క అంశమైనా చర్చ జరిగిందా? 22 బిల్లులను ఆమోదించారు సరే, వాటిపై ఎంతమంది సభ్యులు మాట్లాడారు? కీలకమైన ఓబీసీ రిజర్వేషన్ బిల్లులపైన అయినా ఉభయ సభల్లో చర్చించారా? భీమా బిల్లులు, పన్ను చట్టాల సవరణ బిల్లులు ఒకటేంటి, అన్నీ మమా అనిపించడమే కదా. చట్టసభల్లో ఈ తరహా పరిస్థితులపైనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాల రూపకల్పనలో సమగ్రత లోపించినప్పుడు ఇటు ప్రభుత్వాలకు అటు ప్రజలకు అసౌకర్యమే తప్ప ఉపయోగం ఏముంటుందని ప్రశ్నించారు. పార్లమెంట్లో జరుగుతున్న చర్చల్లో పతనమవుతున్న విలువలపై ఆందోళన వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ. నేటి సభల్లో అర్థవంతమైన చర్చలు ఎక్కడ జరుగుతున్నాయని ప్రశ్నించారు. ఈ పరిస్థితులు ఇకనైనా మారాలని కుండబద్దలు కొట్టారు. దురదృష్టకరమైన సంప్రదాయాలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. చట్టాలపైన, ఆ చట్టం ఉద్దేశాలపైన స్పష్టత లేకుండా జరుగుతున్న చర్చల వల్ల కొత్త చట్టాల రూపకల్పనలో సమగ్రత లోపించిందని అభిప్రాయపడ్డారు. న్యాయ కోవిదులు, మేధావులు సభలో లేకపోవడమే దీనికి కారణంగా భావిస్తున్నానన్నారు. న్యాయవాదులు ప్రజాసేవకు ముందుకు రావాలని పిలుపిచ్చారు. సంపాదన పక్కకు పెట్టి ప్రజాసేవలోనూ పాలు పంచుకోవాలన్నారు. గతంలో పార్లమెంట్లో నిర్మాణాత్మక చర్చలు జరిగేవని, పూర్తి స్థాయిలో చర్చించి సభ్యులు సూచనలు చేసేవారని గుర్తు చేసుకున్నారు. ఇకనైనా విధి విధానాలు, సాధించిన విజయాలపై సమీక్ష జరగాలని, ఆ దిశగా అడుగులు పడాలని సిజిఐ అన్నారు. నౌ సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్, వి సీ ద లెజిస్లేషన్స్, లాట్ ఆఫ్ గ్యాప్స్, లాట్ ఆఫ్ అంబిగ్యూటీ ఇన్ మేకింగ్ లాస్. దేర్ ఇస్ నో క్లారిటీ ఇన్ లాస్. వి డోంట్ నో వాట్ పర్పస్ ది లాస్ ఆర్ మీనింగ్, which is creating lot of litigation, inconvenience and loss to the government as well as inconvenience to the public. This is what happens if intellectuals and professionals like lawyers are not there in the houses. I don't want to say more than this. It is the time legal community, lawyers has to lead, lot to participate actively in the social life, public life. Don't confine yourself to say to your profession, earning money and living comfortably. Please think over and you must also actively participate in public life. భిన్నమైన చట్టాల రూపకల్పన సందర్భంగా పార్లమెంట్ లో పూర్తి స్థాయిలో చర్చిస్తే కోర్టులపై భారం తక్కువగా పడుతుందని సిజిఐ ఎన్వి రమణ అన్నారు. శాసనాల విషయంలో పూర్తి స్పష్టత ఉంటేనే పరిస్థితులు మెరుగవుతాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అస్పష్టంగా ఉన్న చట్టాలతో అసౌకర్యాలు చిక్కుముళ్లే తప్ప ఎవరి ప్రయోజనం కోసం వాటిని రూపొందిస్తున్నామనే క్లారిటీ కూడా ఉండడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇటు ప్రభుత్వాలకు అటు ప్రజలకు కూడా ఈ చట్టాల వల్ల అసౌకర్యమే తప్ప ఉపయోగం ఏముంటుందని ప్రశ్నించారు. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా చట్టాల రూపకల్పన విషయంలో ఏం జరగాలనే దానిపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. స్వాతంత్ర్యోద్యమంలో కీలక పాత్ర పోషించిన గాంధీజీ, సర్దార్ పటేల్, నెహ్రూ, బాబు రాజేంద్ర ప్రసాద్ సహా ఎందరో మహనీయులు లాయర్లేనని, పార్లమెంటేరియన్లుగాను వారు దేశం కోసం అన్ని వదులుకొని పనిచేశారని కీర్తించారు. గతంలో ఇండస్ట్రియలైజేషన్ పై చర్చ సందర్భంగా తమిళనాడుకు చెందిన సిపిఎం సభ్యుడు రామ్మూర్తి ఎన్నో అర్థవంతమైన సూచనలు చేశారని గుర్తు చేసుకున్నారు. అలాగే పలు ఫైనాన్షియల్ బిల్స్ సందర్భంగానూ చర్చలు నిర్ణయాత్మకంగా సాగడం తాను చూశానన్నారు. నాణ్యమైన చర్చలతో సమర్థవంతమైన చట్టాల్ని రూపొందించవచ్చని చెప్పిన సిజిఐ ప్రస్తుత చట్టాల్లో లోపాల వల్లే కోర్టుల్లో కేసులు పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఇఫ్ యు టేక్ ఇంటూ కన్సిడరేషన్ ఆఫ్ ఫస్ట్ మెంబర్స్ ఆఫ్ ది లోక్సభ, రాజ్యసభ, డిఫరెంట్ హౌసెస్ ఆఫ్ ది స్టేట్స్ ఆర్ ఆల్ ఫిల్డ్ విత్ ది లాయర్స్, లాయర్ కమ్యూనిటీ. అన్ఫార్చునేట్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది హౌసెస్, దట్ ఈస్ ది లెజిస్లేషన్ ఎదర్ ఇన్ పార్లమెంట్, రాజ్యసభ ఆర్ ఎనీ అదర్ హౌసెస్. ఇఫ్ యు సీ ది డిబేట్స్ విచ్ ఈస్ టు టేక్ ప్లేస్ ఇన్ ది హౌసెస్ దోస్ డేస్ is very very wise, constructive, and they used to debate any legislation which they are making. I have seen debates which has taken place about industrial dispute act, some amendments and all that. పార్లమెంటును ప్రజాస్వామ్య దేవాలయమని కీర్తిస్తూనే ఉన్నాం, కానీ ప్రస్తుతం జరుగుతోందేంటి? అధికార విపక్షాల మధ్య వాగ్వాదాలతో సభలో ప్రతిష్టంభన తప్ప అర్థవంతమైన చర్చలే లేని పరిస్థితి. ఈ వర్షాకాల సమావేశాలనే తీసుకుంటే మొత్తం 22 బిల్లుల్ని ప్రభుత్వం పాస్ చేసుకుంది. విపక్షాలు ఆరోపిస్తున్న ప్రకారం సరాసరి ఒక్కో బిల్లు ఆమోదానికి పట్టిన సమయం ఎంతో తెలుసా? కేవలం 10 నిమిషాలు. మోదీ షా ఇద్దరూ బుల్డోజ్ చేసి బిల్లులు పాస్ చేసుకుంటున్నారని ప్రతిపక్షాలన్నీ మండిపడుతున్నాయి. ఈ సెషన్ మొత్తాన్ని పెగాసస్ స్పైవేర్ అంశం కుదిపేసింది. ఒక్కరోజు కూడా చర్చ అన్నదే లేదు. ఈ గందరగోళం మధ్యే ఓబీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ అయింది.
అన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్దతు పలికినా చర్చకు పూర్తి ఆస్కారం లేకుండా పోయిందనే మాట వినిపించింది. జువెనల్ జస్టిస్ బిల్లు, కోకోనట్ బోర్డ్ డెవలప్మెంట్ బిల్లు, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ రఫ్టీ బిల్లు, ఇలా ఏది తీసుకున్నా బిల్లు పెట్టడం, పాస్ కావడం తప్ప చర్చకు ఆస్కారమే లేకుండా పోయింది. లోటుపాట్లపై పూర్తి చర్చ జరగకుండా ఆమోదం పొందుతున్న శాసనాల కారణంగా న్యాయ వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందని సిజేఐ అభిప్రాయపడ్డారు. ఏ చట్టం ఎందుకు, ఎవరిని ఉద్దేశించి రూపొందించారనే దానిపై పూర్తి చర్చ జరిగితే, ఆ వివరాలన్నీ తెలిస్తే కోర్టులకు కూడా వాటిని విశ్లేషించి తీర్పులిచ్చే అవకాశం ఉంటుందన్నారు. చట్టాల్లో లోపాల వల్లే కోర్టుల్లోనూ కేసులు వాయిదాలు పడుతున్నాయని అన్నారు. ఇకనైనా అర్థవంతమైన చర్చలతో పటిష్ట చట్టాలు రావాలని ఆకాంక్షించారు.